తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షులు మద్దిలేటి మాట్లాడారు. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను బాధ్యుల పక్షాన నిలబెట్టాల్సినటువంటి ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఇవాళ నిందితుల పక్షాన, అంతకుల పక్షాన నిలవడం అనేది సిగ్గుచేటైన విషయం. నిరంకుశత్వానికి, అగ్రకుల భావజాలానికి ఈ ప్రభుత్వాలు ఎంత దాసోహంగా ఉన్నాయనే విషయంలో ఈ సుస్థుత దేవర్షుల విషయంలో కనబడతా ఉన్నది. ప్రభుత్వాలు ఇది ప్రజాస్వామ్య పద్ధతి లోపల సామాజిక దృక్పథంతో ఈ సమస్యను పరిష్కరించదలుచుకున్నాయా, లేకపోతే ఇది హంతకుల పక్షాన, దోపిడీదారుల పక్షాన, వ్యవస్థకు అణగారిన వర్గాలకు ఘర్షణగా ఈ సమస్యను చూడదలుచుకున్నాయనే విషయాన్ని ప్రభుత్వాలే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ సుస్థుత దేవర్షుల అంతకులను కాల్చి బూడిద చేసే కనీసం కనికరం లేనటువంటి ప్రభుత్వాలు తిరిగి వాళ్ళను జైల్లో పెట్టడం అనేది ఒక అమానుష్యమైనది, దుర్మార్గమైనది, నీచమైన చర్యగా తెలంగాణ విద్యార్థి వేదికగా భావిస్తూ ఉన్నాం. కనుక ఎవరైతే అంతకులను మళ్ళీ ఇంట్లో చేర్పించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని మీకు మీరు సమర్థించుకోవచ్చు, కానీ మొత్తంగా అణగారిన వర్గాల ప్రజలు చూసేటటువంటి క్రమం లోపల ఇది ఒక దుర్మార్గ చర్యగా చరిత్రలో నిలబడిపోతారు. ఇది మంచి పద్ధతి కాదు. కనుక హంతకులను వెంబడే వెంటనే బెయిలిచ్చి ఊర్లో తిప్పడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. అట్లానే సుస్థుత వాళ్ళ అమ్మను, కుటుంబ సభ్యులను జైల్లో పెట్టడం అనేది ఒక నీచమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కనుక వాళ్ళని వెంటనే విడుదల చేసి సమాధికి భరోసా కల్పించేటటువంటి బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలని, లేకపోతే ఇది ప్రభుత్వానికి, అరగాన వర్గాలకు ఒక యుద్ధంగా ఈ ఉద్యమాన్ని తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.